హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్వితా ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో ఓట్స్ బెల్లం కాంబినేషన్లో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్స్ని ట్యాప్ చేయండి వీటిలో ఏ ఏ న్యూట్రియం ఉంటాయి బెల్లన్ని ఒక రోజుకు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోని ఎండ్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయిని పెట్టుకోండి దాంట్లో ఒక కప్పు ఓట్స్ని తీసుకుంటున్నాను ఈ ఓట్స్ని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి ఓట్స్లో ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాడకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా వీటిని ప్రిపేర్ చేస్తారండి దీంట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ను తగ్గించి మన బాడీ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి ఓట్స్ ఇలా వేగుతుండగా ఒక కప్పు ఓట్స్కి నేను ఒక కప్పు బెల్లంని తీసుకుని ఒక కప్పు వాటర్ని దీంట్లో యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్లో బెల్లం కరిగే వరకు దీన్ని కలుపుకోవాలి లేదా గ్యాస్ పైన పెట్టి బెల్లంని మొత్తం కరిగించుకోవచ్చు నేను వేరొక స్టవ్ పైన బెల్లంని మొత్తం కరిగించుకుంటున్నాను ఇప్పుడు ఓట్స్ వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు చిక్కటి పాలను యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఓట్స్ కలుపుతూ ఉంటే పాలను మొత్తం అబ్జర్బ్ చేసేసుకుంటాయి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో రెండు స్పూన్ల పెసరపప్పునే యాడ్ చేసుకోండి ఇప్పుడు పెసరపప్పు అలాగే ఓట్స్ కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇవి రెండు బాగా ఉడకడానికి మళ్ళీ ఒక కప్పు వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి ముందుగా పాలల్లో ఉడికించడం వలన పాల యొక్క ఫ్లేవర్ అనేది ఓట్స్కి పట్టేసుకుని చాలా మంచి టేస్ట్ వస్తుందండి అందుకని నేను ముందు పాలలో ఉడికించుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేశాను టేస్ట్కు సరిపడా దీంట్లో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా ఉడికించుకోవాలి ఓట్స్ పప్పు ఉడికిపోయి చాలా సాఫ్ట్గా అయ్యి దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం వేడి చేసుకున్నటువంటి బెల్లం వాటర్ని ఇలా జల్లించుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మన బాడీకి ప్రోటీన్స్ మినరల్స్ చాలా అవసరం అండి మన బాడీకి కావలసిన మినరల్స్ అంటే సోడియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఇవి బెల్లంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచుగా బెల్లాన్ని తీసుకుంటూ ఉండాలి అలానే బెల్లం డైరెక్ట్గా తీసుకోకూడదండి డైరెక్ట్గా తీసుకుంటే బాడీకి వేడి చేస్తుంది చలువ చేయడానికి టీలో లేదా పాలలో లేదా వాటర్లో కరిగించి తీసుకోవాలి ఇంకా పానకం పట్టి ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ని కూడా తీసుకోవచ్చు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఓట్స్ బెల్లం వాటర్ని టోటల్గా అబ్జర్బ్ చేసేసుకొని చాలా బాగా ఉడికిపోయాయి దగ్గరకు వచ్చేసింది ఇలా ప్రిపేర్ అయిన స్వీట్ని మనం వేరొక బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఎన్ని మినరల్స్ ఉన్న బెల్లంని మరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చా అంటే అలా కుదరదండి రోజుకి ఇరవై గ్రాముల కంటే ఎక్కువ బెల్లంని తీసుకున్నట్లయితే బాడీ వేడి చేసి ముక్కు నుంచి రక్తం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇరవై గ్రాముల కంటే తక్కువ బెల్లంని రోజుకు ఒకసారి తీసుకొని బెల్లం యొక్క బెనిఫిట్స్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వెయిట్ని బ్యాలెన్స్ చేయాలనుకునే వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా తినేయచ్చండి చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల కోసం ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యిని వేసి ఓట్స్ని వేయించుకోండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి కానీ బెల్లంకి బదులుగా తాటి బెల్లం ఉండేలా చూసుకోవాలి తాటి బెల్లం షుగర్పై అంత ప్రభావం చూపించదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో